రూల్స్ రంజన్ సినిమా చూశాను. రూల్స్ ఉన్నట్టుగానే సినిమా కూడా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కాస్తంత స్లోగా అనిపించింది, సో నరేషన్ పరంగా కూడా స్లోగా అనిపించింది. కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం స్టోరీ లైన్ బాగా పిక్ చేశారని చెప్పాలి. మొత్తానికి లైక్ కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కానీ, నేహా శెట్టితో కెమిస్ట్రీ కానీ, అలాగే హైపరాది వైవా హర్ష అండ్ ఇంకా వీళ్ళతోటి వెన్నెల కిషోర్తో ఉన్నటువంటి కామెడీ టైమింగ్ చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందనే చెప్పాలి వెన్ కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూసి మూవీ అయితే డిసైడ్ చేసుకోకండి, ఎందుకంటే సెకండ్ హాఫ్ వరకు చూస్తేనే సినిమా ఏంటి, సినిమా ఎలా ఉంది అన్నది అర్థమవుతుంది. సో ఫస్ట్ హాఫ్ చూసి చాలామంది బోర్గా ఉందని వెళ్ళిపోతున్నారు. సాంగ్ చూడాలనుకున్న వాళ్ళు అయితే సెకండ్ హాఫ్ వరకు కూర్చోవాలి, అందుకనే ప్లాన్ చేసి సెకండ్ హాఫ్లో పెట్టుండొచ్చు. మేబీ సమ్మోహన సాంగ్ అయితే సెకండ్ హాఫ్లోనే వస్తుంది. సో హైలైట్ సాంగ్ అని అంటున్నారు పాపం నేహా శెట్టి ఫ్యాన్స్ అయితే ఆ సాంగ్ కోసమే కూర్చున్నారు. కొంతమంది బోర్లు కూడా తెచ్చుకుని ఊదారు, థియేటర్లోకి ఎలా ఎలా చేశారో తెలియదు కానీ. సో మొత్తానికి సినిమా అయితే ఓవరాల్గా బాగుందండి. ముఖ్యంగా క్లైమాక్స్, కన్ఫ్యూజ్డ్ క్లైమాక్స్ అయినప్పటికీ కూడా సక్సెస్ఫుల్ ఎండింగ్ అయితే ఇచ్చారు. అందరి పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. రేటింగ్ నేను 3.5 ఇస్తాను. ఫస్ట్ హాఫ్ బోర్ అనిపించింది, కాస్త అంత ల్యాగ్ చేసినట్టుగా అనిపించింది సినిమా. మిగతా సెకండ్ హాఫ్ వరకు అయితే చాలా పికప్ చేశారు, చాలా బాగా మిగతా అన్ని అందరి క్యారెక్టర్స్ని కూడా ఇంప్రూవైజ్ చేసి అయితే తీశారు. చాలా బాగుంది, సెటిల్గా ఉంది. లాస్ట్ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా బెస్ట్గా ఉంది. తన ప్రెస్ మీట్స్లో చెప్పినట్టు మాట నిలబెట్టుకున్నాడు రూల్స్ రంజన్ తోటి. రాధికక్క బాగుంది ఆబ్వియస్లీ, మీ అందరూ రాధికని అక్క అనడం నాకు చాలా వింతగా అనిపిస్తుంది. రాధిక మదలు అంట, సో ఎవరికో. సో సినిమా అయితే ఓవరాల్గా బాగుంది, వన్ టైం వాచ్. తీసుకున్నారు ఒక విలేజ్ కామెడీ ఉంటుంది, అదైతే చాలా బాగుంది. ఈ సినిమాకి మెయిన్ ప్రాణం వచ్చి వెన్నెల కిషోర్ బ్రో. వెన్నెల కిషోర్ అయితే అతనికి వన్ మ్యాన్ షో అనే చెప్పొచ్చు అనమాట, కామెడీ అంత అద్భుతంగా చేశాడు. అలాగే హైబరాది గారి క్యారెక్టర్, వివార్ష గారి క్యారెక్టర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మెయిన్ వచ్చి హీరోయిన్ బ్రో రాధిక అక్క కుమ్మేశావు అక్క, అసలుకి డీజే తిల్లిలో చూసాం ఆ పర్ఫార్మెన్స్. మనం ఎలాగో బక్రా చేయలేదు, లాస్ట్ పెళ్లి చేసుకున్నాం, చాలా సంతోషం అని చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీతో కలిసి చూడండి బ్రో, నవ్వుకోవచ్చు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎక్కడ బోర్ అనిపించదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఎక్కువ హిందీ వర్డ్స్ పెట్టారు, హిందీ వర్డ్స్ మనకి హైదరాబాద్లో కనెక్ట్ అవుతుంది కానీ మిగతా లాంగ్వేజ్ దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళకి అంత కనెక్ట్ కాదు. అది తప్ప ఓవరాల్గా మూవీ చూడొచ్చు. సాంగ్ హైలైట్ బ్రో, చూసా చూసా సాంగ్ అది మనకి రిలీజ్ కాకముందు ఎంత హైలైట్ అయిందో, చూసిన తర్వాత అసలుకి రొమాన్స్ తోటి కిరణ బోరం కళ్ళతో కూడా రొమాన్స్ చేస్తాడని చూపించాడు అనమాట. పర్వాలేదు, బాగానే ఉంది. కిరణ బోరం కోలుకున్నట్టనే చెప్పొచ్చు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం అంటే ఫ్లాప్ నుంచి బయటపడ్డాడని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఇలాంటి కామెడీ వర్కౌట్, కామెడీ వర్కౌట్ అవుతుందని ఇదేంటంటే ఎక్కడ కామెడీ ఉన్నా కానీ వల్గర్గా లేదన్నా, అంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎక్కువ విలేజ్ కామెడీ ఉంటుంది, విలేజ్ కామెడీ ఏంటంటే అది చాలా కనెక్ట్ అవుతుంది, ఎక్కడ వల్గర్గా లేదన్నమాట. వెన్నెల కిషోర్ది కొంచెం రొమాంటిక్ పరంగా కామన్ పరంగా ఉంటుంది. స్టోరీ ఏంటంటే సాఫ్ట్వేర్ అన్నమాట, 4 ఇయర్స్ కాలేజ్లో లవ్ చేసి ముంబై వెళ్ళి సెటిల్ అవుతాడు, అక్కడ తిరగా అమ్మాయిని ఎలా కలిశాడు, వీళ్ళిద్దరు ఎలా లవ్ చేసుకున్నారు, అంటే ఇప్పుడున్న కల్చర్కి ఏంది, పబ్కి వెళ్తేనే లవ్ ప్రపోజల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అదే తీసుకున్నారు. కానీ ఏవే కాదు, గుండెల ప్రేమ శాస్త్రం అనేది లాస్ట్ ఆ పాయింట్ పట్టుకున్నారనమాట. చాలా బెటర్గా ఉంది. ల్యాగ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందండి, ముంబై బ్యాక్డ్రాప్ అంత అవసరం లేదు, అది కొంచెం తగ్గించి ఉంటే కొంచెం బెటర్ ఉంది. హాఫ్ అన్ అవర్ దాకా ఉంది సినిమా. పడ్డాటే బ్రో ఒడ్డున పడ్డాటే కిరణ్ అబ్బవరం చూడొచ్చు, సెకండ్ హీరోయిన్ కానీ బాగుంది. కానీ రాధికక్క ముందు పర్ఫార్మెన్స్ ముందు ఏ హీరోయిన్ పనికిరాదు, ఎందుకంటే రాధికక్క ఎక్కడ దెబ్బేస్తుంది అనుకున్న కిరణ్ అబ్బవరాన్ని, కానీ లాస్ట్ పెళ్లి చేసుకున్నది అమ్మాయి ఎవరినైనా కానీ లాస్ట్ పెళ్లి చేసుకోవాలి అదే నిరూపించింది. పర్వాలేదు, క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. రాధికక్కని ఏది ఎక్స్పెక్ట్ చేసాము, కానీ అన్ని నోరు మూసుకొని పెళ్లి చేసుకున్నది కిరణ్ అబ్బవరాన్ని. జై కిరణ్ అబ్బవరం, కిరణ్ అబ్బవరం కాదు కిరణ్ దెబ్బవరం. యాక్షన్ సీక్వెన్స్ అంతా ఏముండవు కానీ అంతా స్లోగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ స్టోరీలో హైలైట్స్ అంటే ఇంకా సాంగ్స్ మెయిన్ హైలైట్, సెకండ్ హాఫ్ బాగా కామెడీ ఉంది, లాస్ట్ క్లైమాక్స్ చాలా కామెడీగా ఉంది, హీరోయిన్ బాగుంది, అంటే అందరు బాగానే చేశారు. అన్న కిరణ్ అబ్బవరం అన్న కూడా బాగా చేశాడు అందరు. కామెడీ టైమింగ్స్ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత నుంచి అంత కామెడీ నిజంగా బాగుందన్న, బాగుంది పేర్ కెమిస్ట్రీ అంతా బాగుంది, అంతా బాగుంది. సెకండ్ హీరోయిన్ కూడా బాగుందన్న, క్లైమాక్స్ అదే మెయిన్ క్లైమాక్స్ చాలా బాగుంది, అంటే కొంచెం డిఫరెంట్ ఉంది, కొంచెం డిఫరెంట్ ఉంది అది. ఫైనల్గా చూడొచ్చు, నేనైతే 2.5-3 ఇస్తాను రేటింగ్, 5కి 10కి కాదు. లేదు నెక్స్ట్ టైం కూడా చూడొచ్చు, 2 టైమ్స్ ఎన్నిసార్లు పోతావన్న థియేటర్. ఇట్లా ఎవరు ఉండలేరు ఆ సాంగ్కి,
మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, బట్ నాకు అనిపించింది ఎడిటర్ కొంచెం వర్క్ చేయొచ్చు అనిపించింది. అంటే కొన్ని మనకు తెలుసు ఈజీ తెలిసిపోతుంది, ఆడియన్స్ కూడా కొన్ని తెలుసుకోవాలి. ఎడిటర్ ఇంకా వర్క్ చేయొచ్చు, మ్యూజిక్ వైజ్, ఎంటర్టైనర్ వైజ్, డైరెక్షన్, రైటింగ్, బట్ ఎస్పెషల్లీ రైటింగ్ అయితే బీభత్సంగా ఉంది. మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఫైట్ సీన్లు, ఫైట్స్ ఏమీ లేవు, యాక్షన్ సీన్స్ ఏమీ లేవు, క్లీన్ సినిమా. వెన్నెల కిషోర్ హార్ట్ ఆఫ్ ది మూవీ, హార్ట్ సెకండ్ హాఫ్ మొత్తం వెన్నెల కిషోర్ ఒక డైరెక్షన్ పార్ట్ తీసుకొని నడిపించాడని చెప్పొచ్చు. సో వెన్నెల కిషోర్ ఎంటర్టైన్మెంట్ కానీ సరే 4 ఇస్తానండి, 3.5 to 4 ఇస్తాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అండి. మైనస్ గురించి నేను డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. ఫస్ట్ హాఫ్ మీరు కొంచెం అలా లాగ్ అయింది అనుకున్నా, సెకండ్ హాఫ్ మాత్రం బయటకు వచ్చే టైంకి మంచి ఎంటర్టైనర్, నవ్వుతూ బయటకు వస్తారు అంతే. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్. ఎక్కడ మీకు వల్గర్ కానీ 18+ అనేది ఎక్కడ ఉండదు. నో సో జాతి రత్నాలు సామాజ వర్గం ఆ కోవకు చెందింది అనుకోవచ్చు, బట్ నో కంపారిజన్. అది నేను చెప్పలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.